యూఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్ లో ఇవాళ ఒక ఫ్లాట్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. పెద్దగా ఇవాళ మార్కెట్ లో ఒడిదుడుకులు ఏం లేవు. ఒక 60-70 పాయింట్స్ రేంజ్ లో మార్కెట్స్ కదలాడుతూ వస్తున్నాయి. యాజ్ ఆఫ్ నో 12 పాయింట్ల నష్టంతో నిఫ్టీ కొనసాగుతుంది 11,366 పాయింట్ల దగ్గర. అటు సెన్సెక్స్ కూడా మనం సేమ్ 17 పాయింట్స్ డౌన్ తో కనిపిస్తుంది. పెద్దగా యాక్టివిటీ మనకు అటు సెన్సెక్స్ అండ్ నిఫ్టీలో లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండిసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 11,381 నిఫ్టీ ఇవాళ ఓపెన్ అయింది. 11,411 దాకా వెళ్ళింది. మళ్ళీ కొద్దిగా నీరసించడం, స్టిల్ అదే ట్రెండ్ కొనసాగుతుంది. ఎఫ్ఎంసీజీ ఫార్మా ఒకటే ఇవాళ కాస్త గెయిన్స్ లో ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ అన్ని కూడా ఇవాళ యాజ్ ఆఫ్ నో వీక్ గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టర్ బాగా వీక్ గా ఉంది. దట్టు పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ లో కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ లో చాలా వీక్నెస్ ఇవాళ అబ్జర్వ్ చేస్తున్నాము. అండ్ రియాలిటీ స్పేస్, మెటల్, మీడియా, ఆటో రంగ కౌంటర్స్ లో కూడా అమ్మకాలు ఒత్తిడి మనకుంది. నిన్న సాయంత్రం మనం చూసాం అరుణ్ జైట్లీ ప్రకటన చేసిన తర్వాత, అంటే మూడు బ్యాంకులు, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా మెర్జర్ సంబంధించి ఆయన ఒక ప్రకటన చేశారు. దీంతో ఎందుకంటే ఇప్పటికే దేనా బ్యాంక్ బాగా తీవ్రమైన ఎన్పిఎల్లో కూరుకుపోయింది. లాస్ట్ 11 క్వార్టర్స్ గా నిరుత్సాహ ఫలితాలు, నిస్తేజకరమైన ఫలితాలు దేనా బ్యాంక్ ప్రకటిస్తూ వస్తుంది. అండ్ వరుసగా 6 క్వార్టర్ల నుంచి దేనా బ్యాంక్ నెట్ లాసెస్ ను ప్రకటిస్తూ వస్తుంది. అంటే ఇంకా వెర్జ్ ఆఫ్ సింకింగ్, అంటే దాదాపు ఇంకా మునిగిపోయే నావలాంటి పరిస్థితి దేనా బ్యాంక్. దాంతో దీన్ని ఏదో విధంగా గట్టున పడేయాలన్న ఉద్దేశంతో చిన్న వీకెస్ట్ బ్యాంక్స్ అన్నింటినీ కొద్ది గొప్ప కాస్త స్ట్రెంగ్త్, కాస్త బలంగా ఉన్న బ్యాంకులు మెరిట్ చేస్తే వాటికి మనుగడ ఉంటుందన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో దేనా బ్యాంక్ కి ఇది పాజిటివ్ గానీ, బట్ బ్యాంక్ ఆఫ్ బరోడాకు నెగిటివ్ అవుతుందన్న ఉద్దేశంతో ఆల్మోస్ట్ 13% మేర బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు నష్టపోయింది. విజయ బ్యాంక్ కూడా ఒక ఆల్మోస్ట్ 3% దాకా నష్టపోవడం చూస్తున్నాం. బట్ దేనా బ్యాంక్ ఆల్మోస్ట్ 19-20% గెయిన్స్ స్టాక్ కోట్ అవుతుంది. ఇక మిగిలిన బ్యాంక్స్ లైక్ యూనియన్ బ్యాంక్ ఒకటి, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్ లో కూడా వీక్నెస్ ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆల్మోస్ట్ డేస్ లో వరకు కోట్ అవుతుంది ఇవాళ. అది మేజర్ ట్రెండ్ ఇప్పటిదాకా ఉన్నది. అండ్ కొన్ని పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ అయితే పాజిటివ్ గా కోట్ అవుతున్నాయి. ఎందుకంటే మేబీ రాబోయే రోజుల్లో మరిన్ని బ్యాంకులు విలీనం చేసి ఒక కన్సల్టేషన్ పద్ధతిలో తీసుకెళ్లే యోచనలో కూడా కేంద్రం ఉంది. అండ్ ఈ మూడు బ్యాంకులు, అంటే ఇంతకుముందు అనుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, దేనా బ్యాంక్ మూడు విలీనం అయిన తర్వాత మూడు అతిపెద్ద బ్యాంక్ గా మారబోతుంది. సో పెద్ద బ్యాంకులను, స్ట్రెంగ్త్ ఉన్న బ్యాంకులు తయారు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ యోచన ఉంది. కాబట్టి కొన్ని పిఎస్సీ బ్యాంక్ స్టాక్స్ లో ఇవాళ గెయిన్స్ చూసాం. అది పక్కన పెడితే షుగర్ రిలేటెడ్ స్టాక్స్ లో ఇవాళ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఈ మధ్యకాలంలో బాగా చాలా స్టీప్ రన్అప్ మనం చూసాం. ఆల్మోస్ట్ డైలీ అప్పర్ సరిగ్గా 20% అప్పర్ సీలింగ్ పడిన స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది ఇవాళ. ఫర్ ద మ్యాటర్ ఉగర్ షుగర్స్ ఒకటి, మవానా, శక్తి, కేసీపీ లాంటి స్టాక్స్ లో 10% దాకా నష్టపోతే, ఉత్తమ్, అవధ్ లాంటి స్టాక్స్ లో కూడా ఆల్మోస్ట్ ఒక 5% దాకా వీక్నెస్ ఉంది. వీటితో పాటు రేణుకా షుగర్స్ ఒకటి, బలరాంపూర్, చిన్న త్రివేణి లాంటి స్టాక్స్ లో కూడా కొద్దిగా అమ్మకాల ఒత్తిడి ఉంది. ఇది ఇప్పటిదాకా మార్కెట్ స్నాప్ షాట్ అన్లీస్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అలాబీ సార్. ఒక టైట్ రేంజ్ లో మార్కెట్స్ కోట్ అవుతూ వస్తున్నాయి. అండ్ పెద్దగా యాక్టివిటీ ఏం లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ పిఎస్సీ బ్యాంక్ స్టాక్స్ లో అమ్మకాలు ఒత్తిడి ఉంది. కొన్ని పిఎస్సీ బ్యాంక్ స్టాక్స్ ఇవాళ యాక్టివిటీ ఉంది. ఎనీ మేజర్ ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అదర్ దాన్ దట్ ఇంతకుముందు అనుకున్న ఇండస్ట్రీస్ బ్యాంక్ నిఫ్టీ కాకుండా? యా, ప్రాబ్లీ నిఫ్టీ వైజ్ మనం చూస్తే కనుక డెఫినెట్లీ గ్యాప్ ఏదైతే ఫిల్ అయిందో దట్స్ వన్ ఇండికేషన్ అండి. ఒక రేంజ్ అనుకుంటున్నాం. సో 10,235 అండ్ 10,640 రేంజ్ లో. సో డెఫినెట్లీ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు బై పొజిషన్స్ క్రియేట్ చేయాలని చెప్పొచ్చు. సో నా ఉద్దేశంలో 4-day లో ఏదైతే ఉందో 11,250 మేబీ అది కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ స్వింగ్ లో 11,234 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ అక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో బై అండ్ డిప్స్ గా ఈ స్టేజ్ లో చెప్పుకోవచ్చు. మేబీ 40-50 పాయింట్స్ పడితే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి అక్కడ నుంచి 30-40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇమీడియట్లీ వన్ గుడ్ న్యూస్ తో 11,463 విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్ అక్కడ దాకా వెళ్లే ప్రయత్నం చేస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక టోటలీ అండర్ పర్ఫామ్ చేస్తున్న టైం ఇది. సో మనం గత కొద్ది రోజులుగా చెప్తున్నాం కూడా మేబీ సెలాంగ్ ర్యాలీస్ నే దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 డేస్ గా ఇది బిలో 20-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవడం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఈవెన్ నౌ ఇప్పుడు కూడా సెలాంగ్ ర్యాలీస్ గానే మనం చెప్పుకోవచ్చు. 27,452 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో ఆల్మోస్ట్ 450-500 పాయింట్స్ ఇన్ కేస్ పెరిగింది అంటే అక్కడ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీకి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 26,112 అంటే ఇక్కడ నుంచి కూడా క్లోజ్ టు అబౌట్ 700 పాయింట్స్ కిందే మేజర్ సపోర్ట్ ఉంది. మేబీ ఇక్కడ నుంచి పిఎస్యూస్ డ్రాగ్ చేస్తాయా లేదంటే ప్రైవేట్ బ్యాంక్స్ లో కూడా కరెక్షన్ వచ్చి బ్యాంక్ నిఫ్టీ పడుతుందా, ఇట్స్ టఫ్ టు ప్రెడిక్ట్. బట్ డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీలో అట్లీస్ట్ నిఫ్టీకి ఉన్నంత స్ట్రెంగ్త్ అయితే కనపడలేదు. అండ్ పిఎస్యూ ఎస్పెషలీ మిడ్ క్యాప్ బ్యాంక్స్ మనం గత 2 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ చెప్తూ వస్తున్నాం, ఐ థింక్ నో డోంట్ టచ్ అని. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ క్యాటలిస్ట్ ఏదైతే ఇస్తుందో దానివల్ల పెరగటం చూస్తున్నాం వన్స్ ఇన్ ఎ వైల్.
అంతకు మించి స్ట్రెంగ్త్ అనేది మనకి ఎక్కడ రావట్లేదు ఎక్సెప్ట్ ఫర్ మేబీ స్టేట్ బ్యాంక్ ఆర్ బిఓబి అలాంటి స్టాక్స్ తప్ప. అండ్ ఆ స్టాక్స్ కూడా ప్రాబ్లీ పర్సన్ చూస్తున్నాం ఈ రోజు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. సో వీకెస్ట్ బ్యాంక్స్ ని తీసుకొచ్చి స్ట్రాంగ్ బ్యాంక్ లో క్లబ్ చేస్తే స్ట్రాంగ్ బ్యాంక్ కూడా వీక్ అవుతుంది. సో ఈ స్టేజ్ లో ప్రాబ్లీ ఈవెన్ ఫ్రంట్ లైన్ పిఎస్సిస్ కూడా అవాయిడ్ చేయాల్సిన టైం ఇది. మేబీ ట్రేడింగ్ పరంగా ఒక 3% 5% స్టాప్ లాస్ పెట్టుకుంటే అట్రాక్టివ్ ఉంటుంది ఫర్ ఎ పుల్ బ్యాక్ ఆఫ్ మేబీ 5-7%. అంతకుమించి ఇన్వెస్ట్మెంట్ హారిజన్ లో ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై. అండ్ ఈ రోజు రెస్పైట్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ ఎఫ్ఎంసీజీ ఆల్ దీస్ డేస్ డ్రాగర్ ఉండింది. ఆ సెక్టర్ అనేది కొద్దిగా రివ్యూ అవడం చూస్తున్నాం. అండ్ కొద్దిగా ఫార్మా స్పేస్ లో కొద్దిగా బయింగ్ రావడం చూస్తున్నాం. అదర్వైజ్ ద వే మార్కెట్ ఈస్ ఫాలోయింగ్ ప్రాబ్లీ ఇప్పటికీ మనకి 50-70 points నిఫ్టీ కింద ఉండాలి జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ టూ సెక్టర్స్ కొద్దిగా హోల్డ్ చేస్తున్నాం. సో ఈ నేపథ్యంలో షార్టింగ్ ఆపర్చునిటీస్ కూడా మనం ఐ థింక్ వీ షుడ్ హంట్ యాక్చువల్లీ ఈ స్టేజ్ లో. మేబీ పిఎస్యూ స్పేస్ లో రానున్న రోజుల్లో ఐ థింక్ షార్టింగ్ ఆపర్చునిటీస్ మనకి డెఫినెట్లీ రావచ్చు కొద్దిగా పుల్ బ్యాక్స్ లో. ఓకే, అండ్ మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ ఉన్నారు ఇప్పుడు స్టిల్ ఈ టైంలో రిమైనింగ్ ఏమైనా మనకి బయింగ్ ఆర్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా కనిపిస్తున్నాయి ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్ లో? అంటే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ కి ట్రేడ్ అనేది అంటే చెప్పడం కష్టం అండి. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం చాలా ఆపర్చునిటీస్ ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చూసాము. అంటే స్టాక్స్ పరంగా చాలా మూవ్స్ చూసాము. అయితే ఇప్పుడు ఈ లెవెల్లో కొంచెం ఫ్లాట్ గా మార్కెట్ క్లోజ్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒకవైపు ప్రైవేట్ బ్యాంక్స్ స్ట్రాంగ్ ఉంటే మరోవైపు పిఎస్యు బ్యాంక్స్ బాగా ట్రాక్ చేస్తున్నాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా పెద్దగా పడకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 120 పాయింట్స్ దాకా బ్యాంక్ నిఫ్టీ మనకి పడ్డం చూసాము. తర్వాత ఇక్కడ నుంచి అయితే ఒక 20-30 పాయింట్స్ కైండ్ ఆఫ్ డౌన్ ట్రెండ్ అయితే ఉండొచ్చు. బట్ అంతకుమించి పెద్దగా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అయితే ఇప్పుడైతే ఉండకపోవచ్చు ఈ ప్రస్తుతానికి ఇమీడియట్ గా నెక్స్ట్ ఒక 1 hour కి 1.5 hour కి. బట్ ఓవరాల్ ట్రెండ్ పరంగా కానీ చూసుకుంటే మాత్రం మార్కెట్స్ నేను అనుకోవడం ఈ సిరీస్ కి చాలా వరకు సెల్ అండ్ ర్యాలీస్ గా మనం చెప్తూనే ఉన్నాము. ఈవెన్ కొన్ని కొన్ని స్టాక్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, ఈ రెండు కూడా మనం రిపీటెడ్ గా చెప్తున్నాము ర్యాలీస్ లో సెల్ చేయమని. అదేవిధంగా ఎన్ఐటి టెక్నాలజీస్ ఇది కూడా మార్నింగ్ సెల్ కాల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చెప్పిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్నే ఎవరి ర్యాలీలో కూడా సెల్ చేయమంటాను. మరోవైపు బయింగ్ వెళ్లాలనుకుంటే ఫార్మా కౌంటర్స్ ని బై చేసుకోవచ్చు. ఇంకొక అంటే జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఈరోజు ఒక 1.5% దాకా కరెక్ట్ అయింది. ఇది రేపు ఒక డౌన్ ట్రెండ్ లో, రేపు కూడా ఒక 0.5% 1.5% డౌన్ ట్రెండ్ లో ఉంటే దాన్ని బయింగ్ పరంగా తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఓవరాల్ గా చెప్పాలంటే మాత్రం మార్కెట్స్ సెల్ అండ్ ర్యాలీస్, మరి ముఖ్యంగా బ్యాంక్ స్టాక్స్ అయితే సెల్ అండ్ ర్యాలీస్ అంటాం. ఓకే సూర్య గారు, మీరు ఎలాంటి పర్స్పెక్టివ్ తో ఉన్నారు? ఎన్ని స్టాక్స్ ఆర్ సెక్టార్స్ మీకు ఈ టైంలో కనిపిస్తున్నాయా? ముందుగా నిఫ్టీ గురించి చెప్పాలంటే ఇంట్రాడే హై అండ్ ఇంట్రాడే లో అనేది కీలకమైన ఒక ట్రెండ్ డిసైడింగ్ లెవెల్స్ అని చెప్పొచ్చు. సో ఇంట్రాడే హై వచ్చేసి మనకి 11,410 దగ్గరలో ఉంది, లో 11,335. ఇక్కడ వైపు అయితే బ్రేక్అవుట్ వస్తుందో అటువైపు మార్కెట్స్ కొద్దిగా షార్ప్ మూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్ గా ప్రీవియస్ లో 11,240 ఆ జోన్ దగ్గరకి అయితే వెళ్లే అవకాశం ఉంది. అక్కడ హోల్డ్ చేస్తుందా లేదా అని గమనించాల్సి ఉంటుంది. సో ఓవరాల్ సెక్టర్స్ వైజ్ గమనించినట్టయితే ఐటీ సెక్టర్స్ లో హైయర్ లెవెల్స్ లో ఒక సైడ్ బేస్ మూమెంటం రావడం చూస్తుంటే ఐటీ స్టాక్స్ లో అప్ సైడ్ అనేది లిమిటేషన్ జరిగినట్టుగా భావించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్టర్స్ గమనించాల్సి అంటే నిఫ్టీ ఆటో సెక్టర్. ఆటో సెక్టర్ అంటే మల్టీ మంత్ లో లెవెల్స్ దగ్గరకి వచ్చింది కాబట్టి దాన్ని డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో ఓవరాల్ గా పొజిషనల్ ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం నిఫ్టీ ఫ్యూచర్స్ లో మారుతి కానీ, నెక్స్ట్ బజాజ్ ఆటో, హీరో మోటార్స్ ఇవన్నీ కూడా ఒక 3-4% డౌన్ సైడ్ టార్గెట్స్ కోసం కొద్దిగా స్టాప్ లాస్ ని మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ ఈ వీక్ అంతా డౌన్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ట్రేడింగ్ పర్పస్ లో పొజిషన్స్ తీసుకోవచ్చు. సో ఒక ఇక్కడ నుంచి అట్లీస్ట్ మనకు 4-5% డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే ఫైన్, కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. అందుకంటే ముందు అక్టోబర్ 1 డెడ్ లైన్ ని సెబీ డిఫర్ చేసింది. అంటే అక్టోబర్ 1 నుంచి ట్రేడింగ్ టైం పెంచాలి అని చెప్పి గతంలో అనుకున్నారు దీన్ని. ఎందుకంటే ప్రస్తుతం 9:30 నుంచి 3:30 ఉన్న టైం ని ఆ తర్వాత 11:30 దాకా ఎక్స్టెండ్ చేయాలి అన్న, 11:55 దాకా ఎక్స్టెండ్ చేయాలని చెప్పి గతంలో అనుకున్నారు. అక్టోబర్ 1 ని అప్పటి నుంచి అనౌన్స్ చేయాలి, అప్పటి నుంచి అమలు చేయాలని చెప్పి. బట్ ప్రస్తుతానికి ఇవాళ జరిగిన సెబీ మీటింగ్ దాన్ని డిఫర్ చేశారు. ఇంకా ట్రేడర్స్ తో మాట్లాడాల్సిన అవసరం ఉంది, రెస్పెక్టెడ్ పార్టీస్తో ఇంకా దీని గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. సో మళ్ళీ అవన్నీ పూర్తయిన తర్వాత మాత్రం కొత్తగా డేట్ అనౌన్స్ చేస్తామని సెబీ చెప్పింది. సో అక్టోబర్ 1 నుంచి అయితే ట్రేడింగ్ 11:55 దాకా ఉండదు, సేమ్ ఇప్పుడున్న టైమే కొనసాగుతుంది. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ సాగర్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యు?
వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. నేను ఫోర్ స్టాక్ చెప్పండి విద్యాసాగర్ గారు. సార్ ఫోర్ స్టాక్ గురించి అడగా ఉంటున్నాను సార్. చెప్పండి. ఒకటి ఆయిల్ సెక్టర్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏ రేట్లు అక్యుమిలేట్ చేసుకోవాలా, మదర్ కంపెనీ నెక్స్ట్ టాటా గ్లోబల్ బెవరేజెస్, లాస్ట్ లో ట్రైటాన్ వాల్వ్స్ రిటర్న్ వాల్వ్స్ అని కొద్ది రోజు ఉంది ఆటో ఆన్సిలరీ ప్యాక్ లో ఉన్న కంపెనీ ఇది చాలా యాక్టివ్ గా ఉంది. రిలయన్స్ మీరు ఆయిల్ మార్కెటింగ్ అంటున్నారండి, ఇట్స్ నో మోర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ, ఇట్స్ టెలికామ్ కంపెనీ. రిలయన్స్ జియో ఎప్పుడైతే లాంచ్ చేశారో ఇట్స్ మోర్ దెన్ టెలికామ్ దెన్ ఆయిల్. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. ఇది ఓన్లీ థింగ్ ఏంటంటే మనం గమనించాల్సింది 947 నుంచి ఆల్మోస్ట్ 1320 దాకా లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ లోనే పెరగటం చూసాం. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కరెక్షన్స్ కూడా స్టీప్ గా ఉంటాయండి. సో స్టాక్ ఆల్రెడీ 1320 నుంచి 1220 దాకా అంటే 100 రూపీస్ కరెక్ట్ అవటం చూసాం. ఈ స్టాక్ ప్రాబ్లీ ఐ థింక్ 100-డే మూవింగ్ యావరేజ్ కూడా విజిట్ చేసే ఛాన్స్ ఉంటుంది, విచ్ ఇస్ 1109. సో డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవాలి. 1230 నుంచి 1110 వరకు మధ్యలో ఐ థింక్ యూ షుడ్ అక్యుమిలేట్ ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్. అండ్ టాటా గ్లోబల్ విషయానికి వస్తే కనుక స్టాక్ కొద్దిగా బేరిష్ గా ఉందండి, బిలో 200-డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఈ స్టాక్ లో మీరు అట్లీస్ట్ 2-ఇయర్ వ్యూ ఉంటేనే అక్యుమిలేట్ చేయమని చెప్తాను. ఐ థింక్ 5-డే లో ఏదైతే 212 ఉందో అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ అది బ్రీచ్ అయితే ఇది 192 దాకా రావచ్చు. సో బిట్వీన్ 220 and 190 ప్రాబ్లీ 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోమని చెప్తాను. అదేవిధంగా మదన్ సన్ సుమి ఇట్స్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ అండి టు ఓన్ ఈ స్టేజ్ లో. సో హిస్టారికలీ చూస్తే కనుక ఐ థింక్ స్టాక్ హాస్ పర్ఫార్మ్ వెరీ గుడ్. లాస్ట్ 1 ఇయర్ నుంచి కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ ఉంది, ఆల్మోస్ట్ 400 రూపీస్ నుంచి క్లోజ్ టు 280 దాకా పడతాం చేసాం. బట్ అగైన్ ఈ స్టాక్ కి గ్రేట్ సపోర్ట్ అనేది 230 దగ్గరే ఉంది, మేబీ 280 కట్ అయితే కనుక 230 దాకా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో రావచ్చు. సో ఈ స్టాక్ కూడా ఐ థింక్ స్టీప్ కరెక్షన్స్ లో అప్ టు 230-230 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి. బట్ దీనికి కూడా అట్లీస్ట్ 2 ఇయర్ వ్యూ ఉండాలి. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ ఉన్నారు వెంకటేశ్వర్లు. హలో హలో నమస్తే సార్, అంత కొంచెం మాట్లాడుతున్నాను. నమస్కారం అండి, చెప్పండి సార్. సింఫనీ శంకర బిల్డింగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తా, ఏ లెవెల్ ఎంట్రీ కావచ్చు? సింఫనీ శంకర రెండు వీక్ వికెట్ మీద ఉన్న స్టాక్స్, రెండు 52 వీక్ లోట్ వచ్చిన స్టాక్స్ ఈ మధ్య ఒకటండి. ఇవంటే సింఫనీ అనేది బాగా అంటే కంటిన్యూగా ర్యాలీ అనేది వచ్చిందండి. ఒక టైంలో చాలా లోయర్ లెవెల్స్ నుంచి కూడా మల్టీబ్యాగర్ అయిన స్టాక్ కాబట్టి నేను అనుకోవడము ఈ మధ్య అది మళ్ళీ డౌన్ ట్రెండ్ అనేది అట్ ద సేమ్ టైం అంటే ఎట్లా పెరిగిందో అదే విధంగా పడ్డం అనేది స్టాక్ లో చూసాము. కాబట్టి ఇంకా నేను అనుకోవడం ఇది ఇంకా ఫర్దర్ గా కూడా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. నెక్స్ట్ 2-3 మంత్స్ లో ఇది 1000 బిలో లోస్ దగ్గర ఉంది కాబట్టి 52 వీక్ లోస్ దగ్గర ఉంది, కట్ అయ్యి మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండు కూడా శంకర బిల్కాను తర్వాత సింఫనీ రెండు కూడా మీరు ఇప్పుడు బై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం వెయిట్ చేయండి. సింఫనీ మాత్రం కొంచెం 800 ఆ రేంజ్ కి వచ్చినప్పుడు అప్పుడు ఒక బయింగ్ పాయింట్ పెట్టుకుని అది కూడా లాంగ్ టర్మ్ లో మీరు బయింగ్ చేయడానికి ప్రయత్నించమని చెప్తాను. లీలా ప్రకాష్ మరో కాల్ అడగండి. లీలా ప్రకాష్ నమస్కారం, చెప్పండి. కంచి కర్పూరం ఎంతలో ఉందండి స్టాక్? 590 సో ఇలాంటి స్టాక్స్ లో వెంచర్ అవుట్ చేయొద్దండి. ఐ థింక్ ఇట్ విల్ బర్న్ యువర్ ఫింగర్స్ అండ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. సో ఈ స్టాక్ మీరు కనుక చూస్తే 2015 లో లిస్ట్ అయిన స్టాక్ 52 రూపీస్ లో, అండ్ పర్ డే దీని వాల్యూమ్ చూస్తే కనుక 30-40,000 షేర్స్ ట్రేడ్ అవుతాయి పర్ వీక్ ఇన్ ఫ్యాక్ట్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఈ స్టాక్ ని 270 to 590 అంటే 600 దాకా వెళ్తాం చూసాం. అండ్ దట్ టు కంటిన్యూస్లీ అప్పర్ సర్క్యూట్స్, ఓన్లీ 2 టైమ్స్ ఇది అప్పర్ సర్క్యూట్ రిలీజ్ అవడం చూసాం. ఆ రిలీజ్ అయినప్పుడు కూడా నాట్ బియాండ్ 50,000. సో ప్రాబ్లీ ఇఫ్ యూ వాంట్ టు లూజ్ ద ఎంటైర్ క్యాపిటల్ ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలండి. బట్ ఐ డోంట్ సజెస్ట్ ఫర్ రిటైల్ ఇన్వెస్టర్స్. సో ఎవరు కూడా ఇలాంటి స్టాక్స్ ని టచ్ చేయకూడదని చెప్తాను. మేబీ ఇలాంటి ఈ స్టాక్ 700 అవ్వచ్చు, 800 అవ్వచ్చు, బట్ వీ షుడ్ నాట్ బి ఇన్ దిస్. కానీ ఒకటండి రిజల్ట్ పరంగా ఫండమెంటల్స్
అంటే ఇప్పుడు టెక్నికల్ వ్యూ ఏదైనా అదండి, తర్వాత అయితే ఫండమెంటల్స్ పరంగా ఇది చాలా ఈవెన్ ఎంత పెరిగినా కూడా ఇది వాల్యుయేషన్స్ ఇంకా అట్రాక్టివ్ గానే ఉన్నాయండి, 10 దగ్గర కోట్ అవుతున్నాయి, మార్జిన్స్ చాలా స్ట్రాంగ్ మార్జిన్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా కూడా ఇటువంటి స్టాక్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడమే బెటర్ అని, కొనాలనుకున్నా కూడా ఇప్పుడు ఈ లెవెల్ మాత్రం వద్దని, ఒక మీనింగ్ ఫుల్ కరెక్షన్ వచ్చినాక అప్పుడు కొనుక్కోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 47-50 crores రెవెన్యూ 10 crores చూపించారు. సో ఇంకొక మెయిల్ తీసుకుందాం. రోజీ రెడ్డి అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి లైఫ్ జేకే టైర్స్ 2 ఇయర్స్ కోసం ఇప్పుడు తీసుకోవచ్చా? హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ జేకే టైర్స్ ప్రాబ్లీ కెన్ ట్రై అండి. హెచ్డి లైఫ్ మంచి అట్రాక్టివ్ ప్రైస్ లో ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ 400 ఈస్ అ వెరీ గుడ్ ప్రైస్ టు బై. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ ట్రై అండ్ బై హెచ్డిఎఫ్సి లైఫ్. ఓన్లీ థింగ్ అంటే 2-3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకోవాలి. అండ్ ఇన్ ఆల్ టైమ్ లో లిస్టింగ్ అప్పుడు చూస్తే కనుక 307 ఉంది. సో 307 వస్తుందా ఐ డౌట్ అండి. సో నా ఉద్దేశంలో 411 నుంచి 350 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. అండ్ అట్లీస్ట్ మీకు 2 ఇయర్ వ్యూ ఉంటేనే ఈ షుడ్ టచ్. అండ్ టైర్ స్పేస్ ఈస్ అ సైక్లికల్ అండి. సో టైర్ స్పేస్ లో ఇట్ షుడ్ బి లైక్ ఎ ట్రేడర్ నాట్ ఇన్వెస్టర్. సో జేకే టైర్ కన్నా ఐ థింక్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ మీరు అపోలో చూస్ చేసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్. ఓకే. అండ్ అశోక్ లేలాండ్ గురించి కుమార్ అడుగుతున్నారు, సూర్య గారు ఒకసారి సెప్టెంబర్ ఫ్యూచర్స్ లో అశోక్ లేలాండ్ తీసుకున్నారు 134.50 లో, హోల్డర్ అసలు ఫ్యూచర్స్ లో అశోక్ లేలాండ్ 134.50. అశోక్ లీలాండ్ సెప్టెంబర్ ఫ్యూచర్ లో 134 మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అండి. ఒక స్పాట్ లెవెల్ లో 135 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, దాన్ని క్రాస్ చేయలేకపోవచ్చు ఇప్పట్లో. సో టెక్నికల్ ఇండికేటర్స్ సెల్ సైడ్ ఉన్నాయి, ఒక మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్ లో ఉంది కాబట్టి మీరు దీన్ని కంటిన్యూ చేయండి. డౌన్ సైడ్ లో వచ్చేసి 115 వరకు ఇది స్టాక్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో 150-116 ఆ జోన్ వస్తే కనుక ఒకసారి కవర్ చేసుకోమని చెప్తాను. ఓకే. ఇంకొక మెయిల్ విబి ఇండస్ట్రీస్ గురించి విజయ సారథి అడుగుతున్నారు, స్టాక్ బాగా లాస్ లో ఉన్నారట, రీజన్ ఏమైనా ఉందో, స్టాక్ పడిపోతుందని ట్రాక్ చేస్తున్నారు విబి ఇండస్ట్రీస్. విబి ఇండస్ట్రీస్ పరంగా అంత క్వాలిటీ స్టాక్ అయితే కాదండి. ఇప్పుడు ఎందుకు పడిపోతుంది అనేది మనకి ఇప్పుడు మార్కెట్స్ ఏంటంటే చిన్న చిన్న స్టాక్స్ కి పెద్దగా మనకి సపోర్ట్ లేదు, ప్లస్ ఇది ఫండమెంటల్ గా ఇది అసలు 300 రూపీస్ నుంచి పడుతుందండి. మీరు ఎక్కడ కొన్నారో తెలియదండి, బట్ ఇది పెద్దగా అసలు దీని గురించి చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఇది ఆపరేటెడ్ డ్రివెన్ స్టాక్ అండి కాబట్టి దీని గురించి చెప్పడానికి కూడా పెద్దగా ఏం లేదండి. సో వన్ మోర్ మెయిల్, నాగ సుమంత్ అడుగుతున్నారు, మనాలి పెట్రో, ఆర్ఈసీ, దాల్మియా షుగర్ లాంగ్ టర్మ్ కోసం ప్రజెంట్ రేట్ లో పిక్ చేసుకోవచ్చా? మనాలి పెట్రో, ఆర్ఈసీ అండ్ దాల్మియా షుగర్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. షుగర్ స్పేస్ ప్రాబ్లీ లాస్ట్ 4 డేస్ నుంచి పెరుగుతున్నా కూడా ఐ థింక్ ఇట్ విల్ నాట్ గో బియాండ్ సర్టన్ లెవెల్. సో ఆల్రెడీ 20-25% పెరిగింది. అండ్ ఆర్ఈసీ కూడా ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి, నాట్ ఎ లాంగ్ టర్మ్ బెట్. సో లాంగ్ టర్మ్ మీరు వెళ్ళాలి అంటే కనుక ఐ థింక్ యూ షుడ్ బి విత్ ద ఫ్రంట్ లైన్, ఎందుకంటే నెక్స్ట్ 1 ఇయర్ మార్కెట్ వుడ్ బి వెరీ వాలటైల్ అట్లీస్ట్ ఎలక్షన్స్ వరకు. సో ఫ్రంట్ లైన్ లో ఉంటేనే ఐ థింక్ యూ కెన్ మేక్ సమ్ మనీ అండ్ ప్రాబ్లీ మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. సో మీరు చూస్ చేసుకున్న 3 స్టాక్స్ కూడా మిడ్ క్యాప్ అండ్ సబ్ మిడ్ క్యాప్ కాబట్టి అవాయిడ్ చేయమని చెప్తాను. సో వెంకటేశ్వర్ గౌడ్ అడుగుతున్నారు, సింజీన్ ఇంటర్నేషనల్ 596 రూపీస్ లో ఆల్రెడీ కొన్నారట, హోల్డర్ సెల్? సింజీన్ ఇంటర్నేషనల్ ప్రస్తుతానికి మీరు కొంచెం ప్రాఫిట్ లో ఉన్నారండి సింజీన్ ఇంటర్నేషనల్ లో, అంటే మీరు లాంగ్ టర్మ్ వ్యూవా షార్ట్ టర్మ్ వ్యూవా అని మీరు అంటే అడగలేదండి, బట్ ఏదైనా కూడా ప్రస్తుతానికి స్టాక్ ని మీరు కంటిన్యూ చేయొచ్చు అండి. ఇది లాంగ్ టర్మ్ కి ఇది స్టాక్ మంచిగా ఐ మీన్ ఫండమెంటల్ గా బానే ఉంది, ఇంకా ర్యాలీ అనేది కొనసాగవచ్చు. అయితే మధ్య మధ్యలో ఇది కరెక్షన్స్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే మార్కెట్ దృష్ట్యా. బట్ ఓవరాల్ ట్రెండ్ పరంగా చూస్తే మాత్రం ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్ సింజీన్ ఇంటర్నేషనల్ మీరు ధైర్యంగా హోల్డ్ చేయండి. మొన్న క్వార్టర్ కూడా చాలా ఎక్స్ట్రానరీ రిజల్ట్ పోస్ట్ చేశారు, మరి ముఖ్యంగా టాప్ లైన్ గ్రోత్ బాగుందని హోల్డ్ చేయమని చెప్తారు. శ్రీరామ్ అడుగుతున్నారు, అవంతి ఫీడ్స్ తీసుకున్నారట 600 రూపీస్ లో, ప్రస్తుతం లాస్ లో ఉన్నారు, ఎగ్జిట్ అవ్వాలి హోల్డ్ చేసుకోవచ్చు అవంతి ఫీడ్స్? ఐ థింక్ 200-డే మూవింగ్ యావరేజ్ వుడ్ యాక్ట్ యాజ్ అ గ్రేట్ రెసిస్టెన్స్. సో నా ఉద్దేశంలో 587 200-డే మూవింగ్ యావరేజ్ అండ్ స్వింగ్ హై చూస్తే కనుక 547. సో స్టాక్ అయితే డెఫినెట్లీ వీక్ గా ఉందండి. ఐ థింక్ వీక్ స్టాక్స్ ఎక్కువ రోజు హోల్డ్ చేసినా యూ డోంట్ మేక్ మచ్ మనీ. సో బిట్వీన్ 547 అండ్ 587 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. మరో కాల్ ఉన్నారు, గని హలో. నమస్కారం అండి, చెప్పండి. మీరు మనం పదే పదే చెప్తూనే ఉన్నామండి, మీరు ఎందుకు పిఎస్సి బ్యాగ్స్ కొంటున్నారో చాలా మంది కూడా మనం చూస్తున్నాం, ఈవెన్ ఫ్యూచర్స్ లో కొంటున్నారండి మరి ముఖ్యంగా.
బాగా పడింది కదా ఆ కొండం అనేది కరెక్ట్ కాదండి. మార్కెట్ ని ఫస్ట్ మార్కెట్ ని అర్థం చేసుకోవాలి. మార్కెట్ లో ఇప్పుడు బ్యాంక్స్ మరి ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్స్ లో డౌన్ ట్రెండ్ ఉందండి. అటువంటిప్పుడు మీరు కొనకూడదు. ఏదైనా కూడా ఇప్పుడు మనం చూసాం మీరు 83 లో కొన్నారు అది లో అని. ఈ రోజు 79.50 లాట్ గంగా లాట్ కూడా చాలా పెద్ద లాట్ అండి. ప్రస్తుతానికి మీరు చేసేది ఏం లేదండి, ర్యాలీస్ లో ఎగ్జిట్ కమని చెప్తాను. ఇది మరింత లోయర్ లెవెల్స్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఏమాత్రం ర్యాలీ వస్తే మీరు బయటపడడానికి ప్రయత్నం చేయండి. 82 దగ్గర దీనికి రెసిస్టెన్స్ ఉందండి. 82 దాటలేని పరిస్థితిలో మరింత కిందకి వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సందీప్ మరో కాల్ ఉన్నా. అడగండి సందీప్. హలో. హలో సార్. హలో అండి, చెప్పండి. 11,000 చెప్పండి. మీ క్వశ్చన్ అడగండి. మీకు ఎవరిదో అనలిస్ట్ కావాలా? 11,000 కాల్ ఆప్షన్ షార్ట్ చేసింది సార్ నేను. ఓకే. అది ఇప్పుడు నేను 450 గా చార్జ్ చేసింది సార్. 5:30 వరకు పోయింది అది. ప్రజెంట్ 150 అక్కడ నడుస్తున్నది. ఎంత కాలం వెయిట్ చేయాలి? నా టార్గెట్ లాస్ట్ కి 30,000 సార్. 10 లాట్స్ ఉన్నాయి. 11,300 సెప్టెంబర్ మీరు కాల్ ఆప్షన్ షార్ట్ చేసింది సార్. కాల్ ఆప్షన్ షార్ట్ చేశారు. ఓకే. చూడండి, మీరు చేసిన ట్రేడ్ ఈస్ నాట్ ఫర్ రిటైల్ అండి. ఎందుకంటే మీరు షార్ట్ చేశారు. షార్టింగ్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే మీకు వచ్చే రివార్డ్ ఓన్లీ ఆ 450 రూపీస్. రిస్క్ ఇస్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే, మీ లక్ బాగుండి మార్కెట్ మీ డైరెక్షన్ లేదు కాబట్టి మీరు ఆల్రెడీ 150 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉందన్నారు కాబట్టి 300 రూపీస్ ఆల్రెడీ మీరు ప్రాఫిట్ చేసుకుంటున్నారు. సో నా ఉద్దేశంలో అట్లీస్ట్ మీరు 5 లాట్స్ ఇమీడియట్లీ కవర్ చేసుకోవాలండి. 530 సో షార్ట్ అంటే ఈస్ మేకింగ్ 300 రూపీస్ ప్రాఫిట్. సో 5 లాట్స్ ఇమీడియట్లీ మీరు కవర్ చేసుకోవాలండి. ఎందుకంటే మీకు నెక్స్ట్ ఒకవేళ 0 అయిపోయినా కూడా మీకు వచ్చేది 150 రూపీస్. ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి 11,600 అయితే కనుక యూర్ బీన్ హ్యూజ్ లాసెస్. సో డెఫినెట్లీ నా సజెషన్ 150 లో మీరు 5 లాట్స్ ఇమీడియట్లీ కవర్ చేసుకోండి. అండ్ బ్యాలెన్స్ 5 లాట్స్ కూడా మీ కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో 450 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే ఐ థింక్ దట్స్ ఎ గుడ్ ట్రేడ్. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ మనకు పెండింగ్ లో ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది. ఇంకా కార్యక్రమం ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ 3:15 కి క్లోజింగ్ బెల్లో టీవీ 5 మనీలో కలుద్దాం. స్టే విత్ us.